వారం వారం తెలుగు హారం 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 మనోవిహారం ధ్వానం ధ్వానం మృదంగ ధ్వానం గానం గానం హృదయ గానం వారం వారం తెలుగు హారం 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 మనోవిహారం ధ్వానం ధ్యానం మృదంగ ధ్వానం గానం గానం హృదయ గానం వారం వారం తెలుగు హారం సరిగప గదాపమా సనిరిసా సరిగపమ గదాపమ సనిద గరి సనిద ప సనిద ప మరిగ పదస ఇల్లే తెలుగు భాష అమలుకు తొలి వేదిక కావాలి అనే సత్సంకల్పంతో ప్రధాన ఆశయంతో పిఆర్ తెలుగు ఛానల్ ప్రారంభం కావడం చాలా ముదావహం. ప్రారంభం కావడమే కాదు, దీని ప్రస్థానం చాలా అప్రతిహతంగా కొనసాగడం ఇంకా చాలా అభినందనీయం. పిఆర్ ఛానల్ నిర్వాహకులు పట్నాయకులు వెంకటేశ్వరరావు గారు ఒక వ్రతంలాగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగు కోసం వెలుగు కోసం విఆర్ ఛానల్ని చూద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఆస్తులు లేకపోతే కోట్ల రూపాయల డబ్బులు అక్కర్లేదు. సంకల్పం గట్టిగా ఉంటే ఏదో విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి మార్గాలను అన్వేషిస్తాడు మనిషి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నేను విఆర్ గారిని చూశాను. ఎందుకంటే ఈ విఆర్ ఛానల్ అనేటువంటి ఒక చిన్న మాధ్యమం ద్వారా తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని, అలాగే ఇంటింటిలోనూ తెలుగు వెలగాలని, ఇంటింటిలోనూ తెలుగు పదాల పరిమళం విరజమ్మాలన్నటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా వారం వారం తెలుగు హారం పేరుతోటి నిర్వహించడం చిన్న విషయం కాదు. సాహిత్య చరిత్రతో మొదలై ప్రాచీన సాహిత్య చరిత్రలో ఏం చెప్పారు, ఆ కవుల గొప్పతనం ఏంటి, ఆ పద్యాల ప్రాభవం ఏమిటి అనేటువంటి వివరిస్తూ సామెతలు, నానుడులు, తర్వాత కరెంట్ టాపిక్స్ కూడా ఆయన టచ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు నిజంగా అభినందనీయం. విఆర్ గారు, మీరు ఇలా ఈ కార్యక్రమం ఎనభై వారం అన్నారు, ఖచ్చితంగా 800వ వారం కార్యక్రమం మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించండి. దయచేసి మీరందరూ కూడా చూసి అందరూ కూడా విఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చెప్పండి. ఆ 10 మంది ద్వారా 1000 మందికి, 1000 మంది ద్వారా 100,000 మందికి చేరేలాగా ఆ మాత్రం మీ సాయం చేస్తుంది. అయితే గత సంవత్సరాల నుంచి నేను విఆర్ ఛానల్, విఆర్ తెలుగు ఛానల్ చూస్తున్నాను. వెంకటేశ్వరరావు మిత్రులు చాలా అకుంఠిత దీక్షతో దీన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. దయచేసి వారం వారం ఈ టీవీ విఆర్ ఛానల్ అందరూ చూడండి. చూసి సబ్స్క్రైబ్ అయితే ఇంకా 10 మందికి చేరువవుతుంది. మనం సబ్స్క్రైబ్ అయిన తర్వాత అతనికి ఉత్సాహం వస్తుంది. ఇది మనం 10 మందికి ప్రమోట్ చేద్దాం.